హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం పార్ట్ టూ వీడియోతో అయితే కనుక సో ఫ్రెండ్స్ ఈ పార్ట్ టూ ఏంటో కూడా కొత్తగా చూస్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఏమి లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నలభై బై అరవై వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది నేను పార్ట్ వన్లో ఏం చేశానంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా మీకు చూపించడం అయితే జరిగింది సో ఒకసారి ఏంటంటే కొత్తగా చూస్తే పార్ట్ వన్ వీడియో ఒకసారి చూడండి పార్ట్ టూ ఏంటో కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇక మధ్యలో స్కిప్ అయితే చేయకండి ఈ వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత కూడా చూడొచ్చు ఆ వీడియో అనేది సో నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే మీకు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ చూపించేశాను కాబట్టి పార్ట్ వన్లో పార్ట్ టూలో ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి హౌస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని అయితే నేను మీకు చూపిస్తాను సో ముందుగా ఫ్రెండ్స్ ఇది మనకి ఫార్టీ బై సిక్స్టీ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము సో కానీ హౌస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి వీడియో పూర్తి వరకు చూడండి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను సో ఈ హౌస్ సేల్కి కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి టైల్స్ వేసారు చూసారా ఫ్లోరింగ్కి మొత్తం సో యాంటీ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే యూజ్ చేశారు మీరు ఎప్పుడైనా సరే బాల్కనీలు లేదంటే యూటిలిటీ ఏరియాలు ఉంటాయి చూశారు కదా ఆ లో ఏంటంటే మాక్సిమం యాంటీ టైల్స్ యూజ్ చేయండి మరి పెద్ద పెద్ద టైల్స్ కూడా వాడకండి అక్కడ సింపుల్గా వన్ బై వన్ కానీ టూ బై టూ సైజులో ఆ టైల్స్ అయితే యూజ్ చేస్తే చాలా బాగుంటాయి ఆ ప్లేసుల్లో అయితే కనుక సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇక్కడ అదే విధంగా అయితే యూజ్ చేశారు ఇవి అయితే ఒకసారి నేను బాల్కనీ కొలతలు కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది మనకి ఐదున్నర అడుగులు డబ్బుతో అయితే రావడం జరిగింది పొడవ వచ్చేసరికి పద్దెనిమిదిన్నర అడుగులు ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెన్స్ ఇది కాకపోతే ఏంటంటే డోర్ క్లోజ్ చేసి ఉన్నది మనం ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాము ఇక్కడ సందు ఉంది చూశారు కదా ఈ సందు మనకి నాలుగు అడుగులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వెడల్పుతోని సో చుట్టూ చూడండి ఫ్రెండ్స్ చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అనేది ఇది ఎక్కడ ఉందంటే మనకి కాకినాడ సర్పోరం దగ్గరలో న్యూట్రస్ట్ హాస్పిటల్ అయితే ఉన్నది దాని దగ్గరలో ఏంటంటే మనకి హౌస్ అనేది ఉన్నది ఫ్రెండ్స్ సో చాలా బాగుంది ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము సో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కిటికీ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అట్లాగే బయట మనకి మొహం కడుక్కోవడానికి ఏంటంటే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు సో సింపుల్గా పైన మిర్రర్ కూడా ఇచ్చి చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ సైడ్ గుమ్మం ద్వారా లోపలికి అయితే వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ అంటే ఇది మనకి తూర్పు వైపుగా అయితే వస్తుంది ఇది సో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే ఉన్నది ఇక్కడ మీరు చూడండి ఇది అంతా మనకి మూడు చోట్ల దిమ్మలు వేసారు చూసారు కదా ఈ దిమ్మలు ఏంటంటే మనకి మొక్కలు పెంచుకుంటారు చూసారు కదా మొక్కలు పెంచుకోవడానికి చాలా చక్కగా అయితే వేసుకోవచ్చు మొక్కలన్నీ దీంట్లో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కొన్నాళ్ళుగా ఉండట్లేదు కాబట్టి హౌస్ అనేది ఈ విధంగా మీకు కనబడుతుంది బట్ మొత్తం క్లీనింగ్ అనేది చేయించి ఇచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ మీకు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది మనకి టైల్స్ తీసుకుంటారు చూసారు కదా గదిల్లో టైల్స్ ప్లస్ ఏంటంటే అవుట్ సైడ్ మనకి బాల్కనీల్లో ఇలాంటి టైల్స్ తీసుకుంటారు కదా సో ఇలాంటి టైల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే బయట బాల్కనీ తీసుకున్నప్పుడు సింపుల్గా వుడ్ కలర్ అయితే ప్రిఫర్ చేయండి అంటే వుడ్ మాదిరిగా వస్తే చూసారు కదా ఆ టైల్స్ తీసుకోండి అట్లాగే లోపల బెడ్రూమ్ లో ఫ్లోరింగ్లు వేస్తున్నారు చూసారు కదా సో చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాయో దీని మీద మనకి ఈ టైల్స్ వాడినట్లయితే ఎటువంటి ఒకవేళ మచ్చలు మరకలు అయితే పడవు ప్లస్ చాలా గ్లేజింగ్ లుక్ కూడా ఇస్తాయి సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఫాల్ సీలింగ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి సో సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఫాల్ సీలింగ్ కూడా మరీ అంత ఓవర్గా లేదు జస్ట్ రీసెంట్గా సింపుల్గా అయితే ఇచ్చారు సో చాలా బాగుంది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్స్కి వాల్పేపర్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఏంటంటే బెల్లైకైన్ ఒకసారి ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రావట్లేదు ఇక కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి డిజైన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లో ఫ్లవర్ డిజైన్స్ వచ్చినట్లుగా అయితే చాలా బాగున్నాయి ఇవి సో ఫ్రెండ్స్ ఒకసారి ఏంటంటే టచ్ చేసి కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందని సో ఇదంతా మనకి లైన్ మాదిరి పట్టు పట్టుకుంటే పైన పూలు ఉంటాయి చూసారు కదా అదే విధంగా ఉంది ఈ వాల్పేపర్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాంటి పేపర్స్ కావాలంటే ఆన్లైన్లో అయితే లో అయితే ఉంటాయి డెఫినెట్గా మీ ఇంటికి కూడా ట్రై చేయండి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో ఉంటాయి ట్రై చేయండి ఖచ్చితంగా యూస్ అవుతాయి మీ ఇంటి వాల్స్ కూడా అని సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎదురుగా ఏంటంటే కబోర్డ్ అయితే ఇచ్చారు మిర్రర్ ఉంది కింద ఏంటంటే మూడు కబోర్డ్లతో అయితే రా కావడం జరిగింది పైన ఏమైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి ఏంటంటే ఏదో ఒక బొమ్మలు పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది కింద ఏంటంటే మూడు కబోర్డ్లు అయితే ఇచ్చారు సో ఒకసారి ఓపెన్ చేద్దాము సో బలలు కూడా ఒక రెండు స్ట్రాక్లు అయితే యూస్ చేయడం జరిగింది దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి యూజ్ చేసిన లామినేట్ కబోర్డ్స్ కావచ్చు మొత్తం టోటల్గా ఏంటంటే చాలా చక్కటి ల్యామ్నెట్ అయితే యూజ్ చేశారు మంచి క్వాలిటీ ల్యామ్లెట్ అయితే యూజ్ చేశారు సో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ ఇచ్చారు ఫ్రెండ్స్ టీవీ యూనిట్ కూడా ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి సో మనకి పైన మిర్రర్ వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మిర్రర్తో అయితే రావడం జరిగింది చిన్న చిన్న ఐడియల్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అది సో టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కింద ఒక మూడు అర్రులు కూడా ఇచ్చారు అట్లాగే మనకి ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి బెడ్రూమ్ లోకి వెళ్దాము బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది స్పేస్ చేస్గా ఉంటుంది చాలా మంచిగా అయితే యూజ్ చేశారు టైల్స్ కూడా అని ఒకసారి మీకు చూపిస్తాను సో బయట చూసుకున్నట్లయితే తలుపు నెమల మీదగా మంచి డిజిటల్ ప్రింటింగ్తో అయితే వచ్చింది తలుపు కూడా బాగుంది సో చూడండి సో ఫ్రెండ్స్ ఒకటి నేను చెప్తున్నాను చూడండి మనకి బెడ్రూమ్లో కావచ్చు ప్లస్ ఏంటంటే నార్మల్ హాల్లో అయినా కావచ్చు మనకి కలర్ తీసుకుంటారు కదా టైల్స్ కలర్ అనేది అవి పూర్తిగా వైట్ తీసుకుపోండి ఎందుకంటే అవి మనకి క్లీనింగ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనేది అవుతుంది సో మనకి ఏంటంటే దాని మీద సంథింగ్ ఏదో ఒక డిజైన్ అనేది వచ్చేలా చూసుకోండి సో క్లీనింగ్ ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా మనకి ఇక్కడ చాలా సింపుల్గా ఇచ్చారు చూడండి మధ్యలో అక్కడక్కడ రెండు స్క్వేర్ షాప్లో వచ్చి గ్రీన్ కలర్లో చాలా బాగా వచ్చింది ఆ పట్టీలతోటి సో మనకి ఇది వచ్చేసి వాడ్రాప్ ఫ్రెండ్స్ ఇది సో చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఎక్కువ మనకి బట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది సో పైన మనకు ఇచ్చారు ప్లస్ ఎన్ని కింద కూడా మూడైతే రావడం జరిగింది ఒకటే కలర్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ పై నుంచి కింద దాకానే ప్లేన్ కలర్ ఇది సో చూడండి చాలా బాగుంది ఇది సిమెంట్ బాలలు ఇవి లోపల యూజ్ చేసినవి మొత్తం ఫ్రేమ్ వర్క్ కూడా చాలా చక్కగా అయితే చేయించుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి బెడ్రూమ్ కొలతలు చెప్తాను చూడండి ఇది పదమూడు బై పదమూడు ఉన్నారా ఇవి బెడ్రూమ్ కొలతలు ఫ్రెండ్స్ ఇవి అట్లాగే మనకి ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కిటికీ అయితే ఇచ్చారు చూసారు కదా సో ఫ్రెండ్స్ మీకు కూడా బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కిటికీలో ఒక మూడు డోర్లు అనేవి వచ్చేలా చూసుకోండి వెళ్తే చక్కగా ఎక్కువగా వచ్చే ఏంటంటే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం హాల్లోకి అయితే వెళ్తున్నాము హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పదకొండు బై పంతొమ్మిది హాల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది హాల్ కూడా అని ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మా నార్మల్గా బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూ ద్దాము బాత్రూమ్ కూడా ఏ విధంగా ఉందని సో బయట డోర్కి మంచిగా అయితే ఫ్లవర్స్ ఇచ్చారు డిజైనింగ్ కూడా అని సో ఇది ఇది ఏంటంటే నార్మల్ డ్రెస్సింగ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది లోపల బాత్రూమ్ అనేది ఉన్నది సో డ్రెస్సింగ్ రూమ్ లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు బయట మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలా చక్కగా అయితే ఇచ్చుకున్నారు పెద్ద మిర్రర్ ఇది ప్లస్ ఏంటంటే వాల్ టైల్స్ కూడా చాలా మంచిగా అయితే తీసుకున్నారు వాళ్ళు చూడండి చాలా చక్కగా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సో ఇంకా డ్రెస్సింగ్ రూమ్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఐదు బై నాలుగున్నర డ్రెస్సింగ్ రూమ్ కొలతలు ఫ్రెండ్స్ ఇది ఇది మనకి మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ మెయిన్ డోర్ ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి సో చూడండి సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే బాత్రూమ్ అనేది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఐదు బై ఎనిమిది బాత్రూమ్ సైజ్ అనేది సో చాలా పెద్దగా ఉంది అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఒక నాలుగు కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది పైన గ్రే అండ్ వైట్ అయితే యూజ్ చేశారు చాలా బాగుంది డిజైనింగ్ కూడా సో మీరు కిచెన్కి లేదంటే నార్మల్గా బాత్రూంలోనే ఏంటంటే టైల్స్ వేసుకుంటారు కదా సో జస్ట్ బాత్రూమ్ కోసం అయితే చెప్తున్నాను ఇది చిన్న సజెషన్ మీకు ఇది సో బాత్రూంలో లో టైల్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాల్స్కి సెవెన్ ఫీట్ పక్కాగా ఉండేలా చూసుకోండి వాల్ టైల్స్ అనేవి సో ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు మీ ఇంటి నిర్మాణంలో కూడా సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లోని చిన్నది సింక్ అయితే ఇచ్చారు వాష్ బేసిన్ అనేది చాలా బాగుంటుంది అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి సో అదిగోండి ఫ్రెండ్స్ చిన్నది బాగా అయితే తీసుకున్నారు డిజైనింగ్ అనేది మధ్యలో నార్మల్గా మనకి సింక్ వచ్చి చుట్టూరు గ్రానైట్ ప్లాట్ఫామ్తో బాగా చక్కగా అయితే డిజైనింగ్ అయితే చేయించుకున్నారు చాలా బాగుంది సో అట్లాగే పైన చూసుకున్నట్లయితే మనకి ఏదైనా వేస్ట్ మెటీరియల్ పెట్టుకుని అక్కడ పాడేసుకునే ఉంటాయి చూసారు కదా అలాంటి సామాన్లు స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే పైన స్లాబ్ మీద ఏంటంటే స్టోరేజ్కి ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా బాత్రూములు ఇంటి బాత్రూముల మీద ఒక స్లాబ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఏదైనా పాత సామాన్లు ఏంటంటే పాడేలేని సామాన్లు ఉంటాయి చూశారు కదా అవి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అది ఇప్పుడు ఏంటంటే మనం బయటకు అయితే వెళ్ళబోతున్నాము మెయిన్ డోర్ ద్వారా సో తూర్పు డోర్ ఇది సో చూస్తున్నారు కదా బయటకు అయితే వచ్చేసాం ఇప్పుడు సో ఫైనల్గా పైన మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లోని ఒకసారి మనం ఏం చేద్దామంటే టెరస్ మీద కూడా వెళ్దాము టెరస్ కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా మీ ఇంటి వీడియో కూడా ఇదే విధంగా మన ఛానల్లో పెడదాం అని అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఏంటంటే పైకి అయితే వెళ్దాము ఇది ఏంటంటే బాల్కనీ ఫ్రెండ్స్ సో మనకి బాల్కనీ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఇక్కడ సో చూస్తున్నారు కదా చాలా బాగుంది ఒకసారి పైకి అయితే వెళ్దాము ఇంకా హౌస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి నలభై బై అరవై వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం మనకి రెండు వందల అరవై ఏడు గజాలు అంటే ఐదున్నర సెంట్లు ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి సో ఇది మనకి ఎక్కడ ఉందంటే కాకినాడ ఫ్రెండ్స్ కాకినాడ సర్పవరం దగ్గరలో న్యూ ట్రస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ అయితే ఉన్నది అక్కడే ఉంది ఫ్రెండ్స్ హౌస్ ఇది పక్కనే ఇది పెద్ద దూరం అయితే లేదు సో ఇప్పుడు మనం మీదకి అయితే వచ్చేసాము చూడండి సో పైకి అయితే రావడం జరిగింది అదిగోండి ఫ్రెండ్స్ హాస్పిటల్ అనేది సో అదే హాస్పిటల్ దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఏంటంటే ఐడెంటిఫై కావడం కోసం అంటే హౌస్ ఎక్కడ ఉంది ఏంటని వెతుక్కోకుండా ఒక ఐడెంటిఫై కావడం కోసం ఏంటంటే నేను చూపిస్తున్నాను సో పైన ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి మొత్తం కోటి ఇరవై లక్షలైతే చెప్తున్నారు సో మనకి డైరెక్ట్గా ఎంత చెప్పేస్తున్నారు ఏంటి అని అయితే అనుకోవచ్చు మీరు మాట్లాడాను ఫ్రెండ్స్ నేను డీటెయిల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను ఖచ్చితంగా తగ్గుతుంది కాస్ట్ కూడా అని సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక ఇంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్